వేంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వేంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. అచ్చమైన తెలుగు పాట, అచ్చమైన తెలుగు పాట, అంతరింట వెలుగు పాట, అంతరింట వెలుగు పాట, అచ్చమైన తెలుగు పాట, అంతరింట వెలుగు పాట, అమ్మ పాట, బ్రహ్మ పాట, పల్లె పాట, ప్రజల పాట, భక్తి అనే ఆకలికి, భక్తి అనే ఆకలికి అన్నమైన పాట, భక్తి అనే ఆకలికి అన్నమైన పాట, మన అన్నమయ్య పాట, ఆ అన్నమయ్య పాటకు పట్టాభిషేకం, అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానములు, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్, శ్రీ వెంకటేశ్వర రికార్డింగ్ ప్రాజెక్టులు సంయుక్తంగా సమర్పిస్తున్న అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమానికి భక్తిపూర్వకంగా స్వాగతం. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమ ముఖ్య అతిథి మనందరి ఇష్టులు శ్రీ ఎంఎం కీరవాణి గారికి కార్యక్రమానికి సాదర స్వాగతం. ఈ సంచికకు విశిష్ట అతిథిగా విచ్చేసిన గొప్పవారు అన్నమయ్య సేవక, ప్రవచన ప్రవీణ బిరుదాంకితులు, అన్నమయ్య సాహిత్యం మీద 4 గ్రంథాలను రచించిన కవి పండితులు డాక్టర్ తాడేపల్లి పతంజలి గారికి అన్నమయ్య పాటకు పట్టాభిషేకం వేదిక సాదరంగా స్వాగతం పలుకుతోంది. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమంలో పాల్గొంటున్న సంగీత దర్శకులకు కార్యక్రమానికి స్వాగతం, సంగీతజ్ఞులకు స్వాగతం, గాయని గాయకులకు స్వాగతం. కార్యక్రమాన్ని ముందుకు నడిపించవలసిందిగా కీరవాణి గారిని కోరుకుంటున్నాను. మల్హరి రాగంలో నాగేశ్వరరావు నాయుడు గారు స్వరపరిచిన కలలోని సుఖమే కలియుగమా అనే కీర్తన పాడు. కలలోని సుఖమే కలియుగమా, కలలోని సుఖమే కలియుగమా, వెన్న కలిలో ఎక్కడిది కలియుగమా, కలలోని సుఖమే కలియుగమా, వెన్న కలిలో ఎక్కడిది కలియుగమా, కలలోని సుఖమే కలియుగమా. కడుగ గడుగ రొంపి కలియుగమా, కడిగడి గండమై కాలము గడపేవు, కడుగ గడుగ రొంపి కలియుగమా, బడలికి వాపవు పరమేదోత్సవం,
విరహతాపాన్ని అనుభవిస్తున్న ఒక దివ్య శృంగార నాయిక నాయకుడితో గతంలో పొందిన అనుభూతులను, అతనితో తనకున్న సన్నిహిత్యాన్ని వివరించిన ఈ అన్నమయ్య సంకీర్తనలో భగవంతుడి గురించి భక్తుడు ఎలా మననం చేసుకోవాలో శ్రీమాన్ తాళపాక అన్నమాచార్యులు వారు వెల్లడించారు. ఆధ్యాత్మిక సారాన్ని ఆవిష్కరించిన ఈ శృంగార సంకీర్తనకు స్వరరచన చేసిన సంగీత దర్శకులు శ్రీ సాలూరి వాసురావు గారు. రాగం రీతి గౌళ, గానం నయనా నాయర్. జాలు వాడు లేని జన్మ మేలా నీడు వాణి వాసిన
జాలు వాడు లేని జన్మమేనా, జాలి నన్ను వెట్ట కొరి సారే సారే చెలులు, జాలు జాలు వాడు లేని జన్మమేనా, జాలి నన్ను వెట్ట కొరి సారే సారే చెలులు, జాలు జాలు వాడు లేని జన్మ. నైనా నాయర్ చక్కగా పాడావు. తెలుగు వచ్చిండాలి నీకు ఈ పాటకి. కొంచెం కొంచెం వచ్చేసారు ఇప్పుడు. మాస్టర్ గారు చక్కగా చేశారండి రీతిగోడలో చక్కటి ప్రారంభం, అభినందనలు. ఓం నమో అన్నమయ్య వెంకటేశాయ. శృంగార నేపథ్యంలో ఉన్న ఆధ్యాత్మిక కీర్తన. ఒక ప్రేయసి వెంకటేశుణ్ణి ప్రియుడిగా భావిస్తూ పైకి కనిపిస్తున్నటువంటి అర్థం, వాడు లేనటువంటి ఈ జన్మెందుకు, అయ్యే వాడు దూరంగా ఉంటే పర్వాలేదు లేవే మన బతుకు మనం బతుకుదామని చెప్పకండి నాకు, నేను వాడిని విడిచి ఒక్క నిమిషం కూడా ఉండలేనే అని ఒక సఖి తన చెలికెత్తులతో అంటోంది. జీవుడిగా తీసుకుంటే, రే ఎప్పుడు దేవుడేరా, నీకు ఇంకో పనేం లేదురా అని మీరు చెప్పకండిరా నాకు, వాడు లేకపోతే ఒక్క నిమిషం కూడా నాకు గడవదురా, జీవుడు చెప్తున్నటువంటి మాటలు. నేడు వాని బాసిన వెన్నెల బయలేల చక్కగా వెన్నెల్లో ప్రేసిపరంగా వా వెన్నెల కాస్తూ ఉంటే వాడు నా పక్కన కూర్చొని చక్కగా వాడు నన్ను కౌగిట్లో తీసుకుంటే అప్పుడు వచ్చేటువంటి నిద్రే నిద్ర, ఇద్దరం కలిసి చక్కగా నా పయ్యదలో ఇద్దరి ముఖాలు దాచుకుంటే అబ్బా ఆ సుఖం ఎంత సుఖం, చక్కగా ఆ దృశ్యాన్ని తలుచుకుంటూ నా చెక్కిలి మీద చక్కగా ఇలా చెయ్యి పెట్టి ఆశ్చర్యంగా జరిగిన సంఘటనలన్నీ తలుచుకుంటూ ఉంటుంటే, అలాగే ఒకరి చెక్కిలి ఒకరికి చేరుస్తూ మధురంగా ఉంటే ఎంత జ్ఞాపకం ఎంత తీయగా ఉంటుంది. ఇది ప్రేయసి పరంగా పైకి అర్థం కనిపిస్తుంది. వెన్నెల అంటే వెలా నెల, వెన్నెల అంటే జీవితంలో స్వచ్ఛమైనటువంటిది భగవంతుడి యొక్క సాన్నిధ్యం, మిగిలిందంతా కూడా కలుషితము అంటారు. కలుషితము అంటే నలుపు. కాబట్టి వెన్నెల బయలు అని అంటే ఏనాడైతే భగవంతుడి సాన్నిధ్యంలో మన తలపులన్నీ కూడా శయనిస్తాయో, మన ఆలోచనలన్నీ ఎక్కడికి దారితీస్తాయో అదే నిజమైనటువంటి వెన్నెల బయలు. రంజనం చేసేటువంటి దాన్ని రాగము అంటారు. రంజనము అంటే బుద్ధిని అంటిపెట్టుకుని ఉన్నటువంటి ఒక కలుషత్వం, అదే రాగం. ఈ ప్రపంచ వాసనలు, ఈ కలుషత్వం పోయి ఆ వెన్నెల బయలలో అంటే స్వచ్ఛమైనటువంటి మనస్సుతోటి ఆ దైవ సాన్నిధ్యాన్ని కోరాలి అనేటువంటిది అంతర్నిహితమైనటువంటి అర్థం. చివరికి మళ్ళీ ప్రబంధ కవుల ధోరణిలో చక్కగా నాయక ఎలా ప్రవర్తించాలో చెప్తున్నాడు. పూర్వకాలం అలా ఉండేవారు ఆ నాయకులు. ఆకు మడిచి తాంబూలం ఎలా ఇవ్వాలట అంటే వాడు మడిచి ఇవ్వాలట, అప్పుడు ఈవిడికి రాజసం. కాబట్టి అలా వాడు మడిచి ఆకు మడిచి నాకు తాంబూలం ఇవ్వకపోతే అసలు దాన్ని తాంబూలం అంటారటే, అసలు తాంబూలం నాకు వద్దుపో, అలాగే వాడిని కూడకపోతే ఈ యవ్వనం నాకెందుకే అని అంటూ చిట్ట చివర అన్నమయ్య పాటలో చిట్ట చివర ఉండేటువంటి పదం కూడే, నన్ను కూడే అంటే ఎప్పటికైనా గమ్యస్థానం జీవుడు స్వామివారిలో కలవటం. ఆ విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తూ ఇక ఈ మరపిదే చాలు, ఇక ఈ జన్మరాహిత్య స్థితి ఇక చాలు, నాకు జన్మంటూ మళ్ళీ వద్దు, ఈ పారవశ్యం నాకు చాలు అని జీవుడిని చిట్ట చివరికి మోక్ష సామ్రాజ్య అధినేతను చేస్తూ పైకి శృంగారంగా కనిపిస్తున్నటువంటి ఈ అద్భుతమైనటువంటి ఈ కీర్తన్ని స్వరపరిచినటువంటి వాసురావు గారికి, చక్కగా పాడినటువంటి నయనా నాయర్ గారికి హృదయపూర్వక అభినందనలు. ఓం నమో అన్నమయ్య వెంకటేశాయ. సారే సారే చెలులు, జాలు జాలు వాడు లేని జన్మమేనా, జాలి నన్ను వెట్ట కొరి సారే సారే చెలులు, జాలు జాలు వాడు లేని జన్మమేనా. దివ్య నాయకుడైన శ్రీనివాసుడు తన వద్దకు వచ్చినప్పుడు తాను సరిగా ప్రవర్తించానో లేదో, తగిన సపర్యలు చేశానో లేదో అని తనలో తాను మదనపడుతూ మరోవైపు చెలికత్తెలను కూడా అడుగుతోంది.
అమ్మవారు. మనుషుల్లో ఉండే ద్వైతీ భావాన్ని పరోక్షంగా ప్రస్తావించిన ఈ శృంగార సంకీర్తనకు సంగీతం శ్రీ రామాచారి. రాగం నాద కళ్యాణి. గానం చేస్తున్నవారు లక్ష్మీ శృతి. నిం
ప్రేమని ఉండునుకు ఈతని మనసులోన వేమరు చెలులు విన్నవించరి శృతి చాలా చక్కపడమ్మా. ధన్యవాదాలు రామచర్య గారు. విభిన్నమైన స్వర రచన ఇది. నాద కళ్యాణి అంటే ఎట్లాగా ఒకసారి చెప్పండి మూర్చన. సగమదని సానిదమగమరి అక్కడ అది ఆ అందం అక్కడ వస్తుంది. ఆ తర్వాత సగమదని సనిదమగమరి సా అంతే. సగమదని సనిదమగమరి పంచమం లేదా? లేదండి పంచమం లేకపోతే లేకపోయిందండి. మిశ్రనాద కళ్యాణి అని చెప్పి దీన్ని నాకు ఒక మనసులో మిశ్రనాద కళ్యాణి ఎందుకు అంటున్నానంటే అమ్మాయి పాడేటప్పుడు మీరైనను మీరైనను అని నాకు మైండ్లోకి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోతుంది అంటే నాకు అది మహదేవన్ గారి స్టైల్ నాకు ఇష్టం కాబట్టి మీరైనను మీరైనను అని అమ్మాయి అంటుంటే మీరైనను. కానీ అందులో పంచమ ఉంది మరి మనం ఏం చేయాలి అప్పుడు నాద కళ్యాణి అప్పదు అందుకు మిశ్రనాద కళ్యాణి అంటున్నాను నేను. అది ఆ ఎలవెన్స్ నాకు ఇస్తే నేనైతే అలాగే నేను పాడతాను. నేను ఆ మూడోది నాకు మైండ్ తొలిచేస్తుంది. అది లాస్ట్ ఏమన్నావు మీరైనాను మీరైనాను నాకు అది అంటే నా పర్సనల్ ఒపీనియన్ అండి. అంచేత నాకు నాద కళ్యాణి ఏంటని అడిగాను నన్ను కుతూహలంతో. ఇందులో పంచం రాకుండా చాలా కష్టం అండి. చక్కగా చేశారు. విభిన్నం కొత్తగా ఉంది. చాలా రోజుల తర్వాత కొత్తగా అనిపించింది. చక్కగా పాడమ్మా. ఆధ్యాత్మిక అంతర్భాగంగా ఉన్నటువంటి మరో శృంగార కీర్తన చెలికత్తె స్వామివారి గురించి తలపోత. ఇతని మనస్సులో ఏమని ఉందో ఒక్కసారైనా నాకు చెప్పండి, విన్నవించండి, కనీసం నా బాధ ఏమిటో అతనికి మీరు చెప్పండి అని చెలికత్తెలతోటి ఒక సఖి అంటోంది. జీవుడు ముందు ప్రయత్నం చేస్తాడు తన యొక్క ఆవేదనని స్వామివారికి నివేదించటానికి. తన వల్ల కాకపోతే తన పక్కనున్నటువంటి వాళ్ళకి కనీసం మీరైనా చెప్పండి అయ్యా, నేనెంత బాధపడుతున్నానో ఆయన కోసం కనీసం మీరైనా చెప్పండి అయ్యా అని జీవుడు పడేటువంటి ఆ తపనని ఈ పల్లవిలో అన్నమయ్య అంతర్భాగంగా తీసుకొచ్చాడు. కావ్య సౌందర్యంతో మొదటి చరణం పంతమున తను చూచ పరాకునే. ఒకసారి ఇద్దరి మధ్య చిలిపి ప్రణయ కలహం వచ్చింది. పంతంగా చూడాలా వద్దా అని ఇలా మొహం ఇటు ఇటు తిప్పుకుంటోంది. ఇంతలోకి ఆయన కొంచెం అలా పక్కకి వెళ్ళిపోయాడు. మళ్ళీ బాధపడుతోంది, అరే రే రే అతన్ని కౌగిలించుకోవటం మర్చిపోయానే అని. ఇంతలోకి సంతసాన మాటలాడే సంబురంలోనే తర్వాత అలక తీరింది. ఇద్దరు చక్కగా మాట్లాడుకుంటున్నారు. ఇంతలో ఒక విషయం మర్చిపోయాను, ఆయన కాసేపు మాట్లాడాడు వెళ్ళిపోయాడు. అరే రే నా ఒక విషయం మర్చిపోయానే, ముత్యాల హారతి ఎత్తలేదే ఆ స్వామికి, నేను ముత్యాల హారతి ఎత్తితే ఎంత బాగుండేదే అని చెలికెత్తే వాపోతోంది. ఈ రెండో చరణంలో మధ్యలో అరసున్న ఉంది. మనవి బ్రియము, మనవి బ్రియము చెప్ప అంటే అక్కడ ధృత ప్రకృతిక సంధి అంటారు, సరళాదేశ సంధి. మనవిన్ ప్రియము అంటే మనవితో ప్రియము అని. విడిగా గనక చదివితే మనవి బ్రియము, లేదు కలిపి చదివితే మనవి బ్రియము అని చదవాలి, విడిగా చదివితే మనవిన్ ప్రియము అని చదవాలి. అది ఒక్కటి దృష్టిలో పెట్టుకోవాల్సింది కోరుతూ, మనవితో నేను ప్రియం చెప్పటం మర్చిపోయాను. పెళ్లిపీట మీద శేషచల్లే సందడిని పెనగి మోవి విందు పెట్ట మరచితిని. ఇది చూడండి అన్నమయ్య పెళ్లి పాటల్లో మనం గమనిస్తూ ఉంటాం. చక్కగా పెళ్లిపీటల మీద జరిగేటువంటి ఆ వధూవరుల మధ్య జరిగేటువంటివి ఎంత రసరమ్య దృశ్యాలున్నాయో అవన్నీ కూడా అన్నమయ్య అలమేలుమంగ పరంగా వెంకటేశుని పరంగా ఆవిష్కరిస్తాడు. దాన్నే ఇక్కడ రెండో చరణంలో పెట్టాడు. ఇక మూడో చరణంలో తన వద్ద కూర్చున్న మందెమేళాననే. దేవుడు అప్పుడప్పుడు మనతో చనువు చూపిస్తాడు, మనం అది గమనించం. తలుపు ఎప్పుడోసారి తడతాడు, తలుపు మూసేసుకుంటే నీ బతికింతే అని చెప్తారు. ఎప్పుడోసారి అదృష్టం తలుపు తడుతుంది. అలాగే ఆ స్వామి ఎప్పుడోసారి తలుపు తడతాడు. ఆ సమయంలో ఆయన చక్కగా ఆహ్వానించాలి, ఆయనతో అన్నీ మనం చెప్పుకోవాలి.
కానీ నేనేం పొరపాటు చేశానో తెలుసా? తెరవేయ మరచి తిని. ఈ ప్రపంచ విషయ వాసనలు ఉన్నాయి చూడండి, వీటికి నేను తెరవేయటం ఆ నిమిషంలోనే మర్చిపోయానే. ఈ జీవుణ్ణి జన్మరాహిత్యం కలిగించటానికి ఆ భగవానుడు స్వయంగా నా దగ్గరికి నడిచి వచ్చినటువంటి ఆ శుభ సందర్భంలో నేను ఈ ప్రాపంచిక విషయ భోగాలకి తెరవేయటం మర్చిపోయాను. కానీ ఆయన ఎంత కరుణారస సముద్రుడో తెలుసా? నేను అటువంటి తప్పు చేసినప్పటికీ వెంకటేశుడు ఏలే, ఆయన నన్ను ఏలాడు, నన్ను పరిపాలించాడు చక్కగా. కానీ ఆయన నన్ను పరిపాలించాడు కానీ ఈ గుర్తులు, ఆయన నన్ను పరిపాలించినటువంటి జ్ఞాపకాలు నేను నా మనస్సులో తుడిచిపెట్టుకుపోతున్నా, ఎందుకో తెలియటం లేదు. అది మాత్రం నేను బాధపడుతున్నానని జీవుడి యొక్క ఆవేదనని శృంగారాభిముఖంగా చక్కగా అన్నమయ్య ఇందులో ఆవిష్కరించాడు. చక్కగా పాడినటువంటి మీకు, అలాగే రామాచార్య గారికి హృదయపూర్వక స్వరాభినందనలు. అద్భుతమైన సంకీర్తనలతో ఆధ్యాత్మిక చైతన్యం అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమంలో కాసేపు విరామం. వీధి నిషేధములకు వెరవగా పని లేదు మధుసూదన, నీ మన్నన దాసుడైతే మధుసూదన, నీ మన్నన దాసుడైతే. మేలు మేలు వీబుడా మెచ్చితి నిన్ను నిప్పుడు, చాలు నన్న వినయాలు సారి సారి వలేనా. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం.